ಕಾಯ ಗಣ ದೈವತಾಯ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ಧೀಮಹಿ. ಸ್ವಯಂಭವು ಶ್ರೀ ಕಾಣಿಪಾಕ ವರಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ವಾರ್ಷಿಕ ಬ್ರಹ್ಮೋತ್ಸವಾಲಕು ರಂಗಂ ಸಿದ್ಧಮೈಂದಿ. ವಿನಾಯಕ ಚವಿತಿ ನಾಡైన ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు మొత్తం 21 రోజుల పాటు జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే ఈ ఘననాథుడిని బ్రహ్మోత్సవాల సమయంలో దర్శించుకోవడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు 40 గ్రామాలకు చెందిన ప్రజల చేతుల మీదుగా జరుగుతాయి. చవితి రోజున ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈ నెల 6న ధ్వజారోహణం నిర్వహిస్తారు. 7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేషవాహనంపై ఊరేగిస్తారు. 10-11 తేదీల్లో వరుసగా వృషభ వాహన సేవ, గజవాహన సేవలు నిర్వహిస్తారు. 12న అత్యంత ప్రధానమైన రథోత్సవం జరుపుతారు. 13వ తేదీన సిద్ధి బుద్ధిలతో గణనాథుడి వివాహ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత ఒక్కో రోజు ఒక్కో విశిష్ట సేవ నిర్వహిస్తారు. ఇందులో స్వామివారికి పుష్ప పల్లకీ సేవను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సేవల్లో 2 లక్షలకు పైగా భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తరించనున్నారు. 25న జరిగే తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాక ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలంకరణలు, వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 24 గంటల వైద్య సేవలు, తాగునీరు, ఉచిత భోజన వసతి సౌకర్యాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. గణాధ్యక్షాయ ధీమహి.